మేము నెల రోజుల నుంచి మేము మా ప్రజలను చైతన్యవంతం చేసే ప్రణిబిద ఉన్న ప్రజలు కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు మా సంక్షేమ మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించిన నిధులలో ప్రతి సంవత్సరం ఇట్లా 30-40 కోట్లు ఖర్చు పెడితే విద్యకు తక్కువైతున్నాయి మీరు ఇట్లా దావతుల పేరు మీద తోఫాల పేరు మీద ఖర్చు పెట్టడం వల్ల విద్యకు డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి సంక్షేమం కుంటుబడిపోతా ఉంది ఇప్పుడు ఈ 30 కోట్లు ఒక ఎగ్జాంపుల్ మీరే చెప్పారు 30 కోట్లు సబ్సిడీ లోన్ల కింద ఇస్తే ఎంతమంది జీవితాలు బాగుపడతాయో మీరు చెప్పారు ఇయాల మైనారిటీ స్టడీ సర్కిల్ ఉన్నాయి రంజాన్ తర్వాత కోచింగ్ ఇద్దామని అంటున్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా 90,000 పైచిలకు ఉద్యోగాలు భర్తీ చేస్తుంది ఇప్పుడు భర్తీ అయిన ఉద్యోగాలు భర్తీ అయితే దాదాపు తెలంగాణలో ఒక 4-5 సంవత్సరాల వరకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు మరి ఇలాంటి సందర్భంలో మైనారిటీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇవ్వడానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు జీరో బడ్జెట్ ఇలా పిల్లలకు ఎట్లా కోచింగ్ ఇస్తారు అదే బీసీ మైనారిటీ శాఖ బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారేమో నిరుద్యోగ అభ్యర్థులకు కోచింగ్ తో పాటు స్టైఫండ్ కూడా ఇస్తామంటున్నారు 50 కోట్లైనా ఖర్చు పెడతామంటున్నారు బీసీ సంక్షేమ శాఖ నుంచి మరి మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి కూడా ఆ రకంగా ఒక ప్రకటన రావాలి కానీ రాలేదు ఇట్లా చూసుకుంటూ పోతే వక్బోర్డుకు జుడిషియర్ పవర్ రాలేదు సరే కేంద్రం రిజర్వేషన్ల పేరు కేంద్రం పేరు చెప్పి తప్పించుకుంటున్నా ఉన్నారు ఎప్పుడైనా మీరు కేంద్రం దగ్గర ఈ రిజర్వేషన్లను 12% రిజర్వేషన్ల కోసం ఒప్పియడానికి మీరు ప్రయత్నం చేశారా చిద్దశక్తితో లేరు ఒక్క లేఖన రాశారా ప్రధానమంత్రికి రిజర్వేషను 12% రిజర్వేషను ఏమైంది సార్ అని ప్రధానమంత్రి గారికి ఒక్క లేఖ రాశారా పార్లమెంటును సమీపజేశారా ఢిల్లీలో ఒక ధర్నా చేశారా చేయలేదు అది ఎన్నికల స్టంట్గా మీరు వాడుకున్నారు మైనారిటీ స్టడీ సర్కిళ్లకు లేవు ఆ మీరు కేటాయించే అత్యవసర మైనారిటీ బడ్జెట్లోకి వెళ్ళి ఇట్లా 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఇఫ్తార్ దావతులు పెట్టుకోవడం వల్ల ఎవరికి లాభం రేపు 5 కోట్లు పెట్టి ఎల్బీ స్టేడియంలో మీరు ఇఫ్తార్ దావత్ చేయడం వల్ల పేదరికం పోతుందా ముస్లింలో ఉన్న పేదరికం పోతుందా దేశంలో వచ్చిన అనేటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి కమిషన్ల రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి స్వయంగా మీరు ముఖ్యమంత్రి అయినాక వేసుకున్నటువంటి సుధీర్ కమిషన్ రిపోర్ట్ కూడా చెప్తా ఉన్నది అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో దళితుల కంటే ముస్లిం మైనారిటీలు వెనుకబడి ఉన్నారు అని చెప్తా ఉన్నది మరి మీరు చేయాల్సిన పనిలేదు ఇవి ఇట్లా మైనారిటీ సంక్షేమం నిధులు ఇట్లా ఖర్చు పెట్టడము మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ 30 కోట్లుంటే ఇలా మైనారిటీ స్టడీ సర్కిల్ ద్వారా పిల్లలకు కోచింగ్తో పాటు స్టైఫండ్ కూడా ఇవ్వచ్చు మీరు ఇటువైపు ఆలోచన చేయండి ఎంతసేపు మాకు ప్రతి సంవత్సరం ఇప్పుడు జరగబోయే ఇఫ్తారు రేపు తెలంగాణ వచ్చినాక 8వ ఇఫ్తారు కేసీఆర్ గారు ఇచ్చేది ప్రతి ఇఫ్తార్లో ఇఫ్తార్ ఖావో సబ్ కుచ్ భూల్ జావో 8 సంవత్సరాలుగా మేము ఓపిక పట్టినామా లేదా చూసినామా లేదా ఏ రంగంలో కూడా ముస్లిం మైనారిటీలకు న్యాయం జరగట్లేదు 12% రిజర్వేషన్లో అక్కడ పక్కన పెడితే రాజకీయంగా లేదా నామినేటెడ్ బర్తీ లేమన్న న్యాయం జరుగుతుందా అక్కడ కూడా మీరు మీ చేతిలో ఉంది అది చేయడానికి 12% రిజర్వేషన్ అడిగినప్పుడేమో కేంద్రం పేరు చెప్తా ఉన్నారు